విభజన జరిగి ఆ విభజనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పొందుపరిచినటువంటి అనేక అంశాలు గత 10 సంవత్సరాల నుంచి కొన్ని పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నాయి. ఆ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు పనికొచ్చాయన్నీ కూడా 5 గ్రామాల్లో 5 గ్రామాలు అడిగిన ఆయనకి వారి చరిత్ర మర్చిపోతే ఎట్లా? రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు తెలంగాణకి ఉంది. విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, వారు హయాంలో 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి 10 ఏళ్ళు దాని గురించి మాట్లాడుకుని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలి నేను ఎస్ 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం మీ నాయకుడు మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగాం ఆ రోజు మీ వల్లనే అవి కోల్పోయాం కాబట్టి ఎప్పటికైనా మీ మీ చిత్తశుద్ధి నిరూపించుకోవటం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. లేండి ఎందుకు వెనకపోతున్నారు, 10 ఏళ్ళు మీరే కదా కూర్చుంది, దానివల్ల నష్టపరచడం జరిగింది, దీక్ష కూర్చోండి. అంటే చట్టంలో నేను అదే చెప్పాను, చట్టం ద్వారా మనకు పొందుపరిచిన హక్కులన్నింటినీ సాధ్యమైనంత వరకు పొందడం కోసమే మనం చర్చలో కూర్చొని మాట్లాడతాం. మిగతా అంశాలు మీకు చెప్పాను నేను, వారు వచ్చిన తర్వాతనే వెళ్ళింది 10 ఏళ్ళు వారి పుణ్యమే అయిపోవటానికి కారణం. 7 మండలాలు పోవటానికి కారణం కేవలం టీఆర్ఎస్, అలాంటి టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకరికొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. కానీ వాస్తవంగా చట్టం వచ్చినప్పుడు 7 మండలాలు పోలే, 7 మండలాలు తెలంగాణలో ఉంది. సో ఆ ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే వాళ్ళు చేయాలి. ఇప్పుడు అందరి సభ్యులకి మాట్లాడే అవకాశం ఉంది, అందరి అభిప్రాయాలు తీసుకుంటారు, ఎవరు ప్రతిపక్షాన్ని కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు, వారు కూడా మాట్లాడాలి. హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళపుచ్చే ప్రభుత్వం కాదు మాకు. మేము ఈ లోపలనే రైతులకి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన నిర్ణయం కూడా జరుగుతుంది. అది వాళ్ళు పొంది వాళ్ళు పని కార్యక్రమంలో ఉండంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది, దాని గురించి కూడా నిర్ణయం చేస్తాం. సో రైతులకి ఎక్కడ కూడా ఆలస్యం నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం టైంకి అందేటట్టుగానే చూస్తాం. బేసిక్గా ఇన్ ద బిగినింగ్ వాట్ దే వాంట్ టైమ్లీ లెండింగ్. ఎనీ ఫార్మర్ పంట రుణం అనేది టైమ్లీ కావాలి వాళ్ళకి. ఆ పంట రుణాలు పొందటానికి గత 5 ఏళ్ళుగా లేకుండా చేశారు వాళ్ళు. మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి సృష్టించారు. అంతిమంగా మనీ లెండర్స్ దగ్గర పోయి 2 రూపాయల నుంచి 10 రూపాయల వడ్డీ దాకా పోయే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఆ పరిస్థితి లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ సంబంధించి తొందరలో నిర్ణయం తీసుకుంటున్నాం. వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి లేకుండా చేస్తున్నాం. వాళ్ళ చేతి నిండా సరిపోయే విధంగా ఆర్థికంగా పెట్టుబడి పనికొచ్చే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. రైతు భరోసా గురించి ఒక ఆయన మాట్లాడుతూ నిన్న, ఓ గుట్టలో ఇచ్చినోడికి ఇచ్చారు, కొండలున్నోడికి ఇచ్చారు, రోడ్డు వేసినోడికి ఇచ్చారు, మీరు మా డబ్బులు కదా అంటే చర్చ పెడదాము. మేము అడగోలుగా దారిపోస్తామని చెప్పలేదు కదా, ప్రజల సొమ్మే, ప్రజలను అడుగుతాము. వాళ్ళు ఏం చెప్తే వచ్చారు, అందరికీ ఇవ్వంటే అందరికీ, గుట్టలున్నోడికి కూడా ఇవ్వంటే వాళ్ళకు కూడా ఇచ్చారు, ఏ పంట పండినోడికి కూడా ఇచ్చేసేయండి అని ప్రజలు చెప్తే ఎస్. అంతిమంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, ఎందుకంటే పన్నులు కట్టేది ప్రజల నుంచి వచ్చిన డబ్బు కాబట్టి దాన్ని జాగ్రత్తగా రూపాయి జాగ్రత్త ఖర్చు పెట్టాలి, న్యాయబద్ధంగా ధర్మంగా వాటిని వాడాలని మా అందరం దూబరాగా చేయకూడదని. ఏ నిర్ణయం తీసుకున్నా మేము మాత్రం 4 గోడల మధ్యలో సొంతంగా మేము తీసుకునేది లేదు. ప్రజల మధ్యలో చర్చ పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకొని చట్టసభలు చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అది కూడా కొద్ది రోజుల్లో ఎక్కువ రోజులు టైం కూడా తీసుకున్నాం. ఫైన్.